ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఐటీ నేనే కనిపెట్టాను ఐటీ నేనే తెచ్చాను చంద్రబాబు చెప్పే ఇలాంటి అబద్ధాలను ఇంకా ఎంతకాలం మనం వినాలి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తన ఖాతాలో వేసుకుని చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతుంటే ఎంతకాలం వినాలి తమిళనాడులో ఐటీ డెవలప్ కాలేదా మేమే సృష్టికర్తలమని అక్కడ ఎవ్వరూ డబ్బా కొట్టుకోలేదే ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కర్ణాటక దేశంలోనే నెంబర్ వన్ గా నిలవలేదా నేనే సృష్టికర్తనని ఎస్ఎం కృష్ణ గాని ఇతర సీఎంలు గానీ ఎవర ఎవరు డబ్బా కొట్టుకోలేదే గుజరాత్ లో ఐటీ డెవలప్ కాలేదా మోడీ డబ్బా కొట్టుకోలేదు ఇదేం దౌర్భాగ్యం ఐటీ నేనే కనిపెట్టాను నేనే తెచ్చానని చంద్రబాబు డబ్బా కొట్టడం దానికి ఎల్లో మీడియా మైక్ సెట్లు అరేంజ్ చేయడం సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను దానిలో టార్చ్ లైట్ నేనే కనిపెట్టానని చంద్రబాబు డబ్బా కొట్టడం దానికి ఎల్లో మీడియా మైక్ సెట్లు అరేంజ్ చేయడం ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని ఐటీ ఉద్యోగులంతా రోడ్డెక్కారట అయ్యా హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబుకు వచ్చిన పేరు కంటే దోచిన భూములే ఎక్కువ ఆనాడే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపిన గొప్ప దార్శనికుడు చంద్రబాబు ఈ రోజు ఇంతమంది ఐటీ ఉద్యోగాలు చేసినా ఉన్నత చదువులు చదివినా లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న అది రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనమే ఫీజు రియంబర్స్మెంట్ తో ఎందరో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారు ఇది నిజమైన రెవల్యూషన్ అంటే ఒక బిల్డింగ్ ఓ రెండు కంపెనీలు వందల కోట్ల అబద్దాలు కాదు కావాల్సింది కావాలంటే చిన్నగా కొన్ని ప్రధానమైన అంశాలు చెప్తాను వినండి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో బాబు పాలనలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంటే వైఎస్ఆర్ పాలనలో దేశంలోనే ఏపీది మూడో స్థానం బాబు దిగిపోయే నాటికే ఐటీ కంపెనీల సంఖ్య తొమ్మిది వందల తొమ్మిది ఉంటే వైఎస్ఆర్ హయాంలో పదిహేను వందల ఎనభై నాలుగు పెరిగింది సార్ బాబు దిగిపోయే నాటికే ఐటీ ఉద్యోగాల సంఖ్య ఎనభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఉంటే వైఎస్ఆర్ హయాంలో రెండు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు ఉద్యోగాలు వచ్చేసారు బాబు దిగిపోయే నాటికి వచ్చిన ఐటీ పెట్టుబడులు మూడు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లుంటే వైఎస్ఆర్ హయాంలో పదమూడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి సార్ బాబు దిగిపోయే నాటికి ఐటీ టర్న్ ఓవర్ ఐదు వేల ఇరవై ఐదు కోట్లుంటే వైఎస్ఆర్ హయాంలో ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు సార్ ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ హయాంలోనే జెఎన్టీయూ శాస్త్రవేత్తలు చెప్పారు సార్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్ బాబు పాలనలో ఐటీ డమాలని సోషియో ఎకనామిక్ సర్వే తేల్చింది సార్ ఐటీ ఎగుమతులు బాబు పాలనలో లేటెస్ట్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు సీఎం జగన్ పాలనలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తీసుకుంటే పన్నెండు వందల తొంభై కోట్లు ఇంతకంటే ఎక్కువ చెప్పాలా చంద్రబాబు ఐదేళ్ల హయాంలో అంటే లేటెస్ట్ గా మొన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐటీ ఉద్యోగాలు ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై అయితే సీఎం జగన్ పాలనలో నాలుగేళ్లలో వచ్చిన ఐటీ ఉద్యోగాలు ఇరవై తొమ్మిది ఈ ఐటీది కాసేపు పక్కన పెడదాము ఇప్పుడు రాజమహేంద్ర లో కేంద్ర కారాగారంలో ఏం జరుగుతోంది అంటూ అక్కడ సెలవుపై సూపరింటెండెంట్ వెళితే తన భార్య మరణించారని అనారోగ్యంతో ఉన్నారని సార్ దాన్ని కూడా ఒక రాజకీయం చేస్తూ ఇంకా దానికంటే ముందు రోజు చాలా దాన్ని ఏమంటారు ప్రజల్ని భయభ్రాంతుకు భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వార్తలు చన్నీళ్లతో స్నానం దోమలతో సహవాసం చంద్రబాబుకి నీళ్లు ఇవ్వట్లేదు ఇదే ప్రశ్న నన్ను ఒక టీవీ వాళ్ళు అడిగారు అడిగితే నేనేం చెప్పాను తెలుసా ఆవిడ చంద్రబాబు గారిని అడగాలి ఆయన టైంలో కట్టారంటున్నారు కదా మరి ఆయన టైంలో కట్టినప్పుడు వేడి నీళ్ళ గీతలు ఎందుకు పెట్టలేదాయా నువ్వు ఇదేం పని చేసావా అని అడగాలి ఏసీ ఎందుకు పెట్టించలేదా అని అడగాలి ఖైదీలందరికీ గెస్ట్ హౌస్ మాదిరిగా ఎందుకు పెట్టలేదా అని ఆయన అడగాల్సింది మనకు బయటకు వచ్చి జనాన్ని అడిగితే ఎలా ఇంకొకటి ఆయనే ఉంది దోమలతో సహవాసం దోమలపై దండయాత్రని కత్తి పట్టుకుని దోమలని నరికేస్తున్నటువంటి ఫోటోలు చూసాం ముప్పై ఏడు కోట్లు దోమలు ఉన్నాయండి మనం ఏం చెప్తాం